హలో నేను మీ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డైరెక్టర్ కార్డియాలజీ అండ్ క్లినికల్ రీసెర్చ్ అపోలో హాస్పిటల్స్ చాలా మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అనే పరివిధాల డౌట్లు ఉన్నాయి వ్యాక్సిన్ వేసుకునే ముందు ట్యాబ్లెట్స్ మానేయాలా ఏమిటి అని ప్రశ్నలు సంధిస్తున్నారు ఈ అన్నింటికీ సమాధానం ఏంటంటే ఏజ్ పైబడిన వాళ్ళు అందరూ డెఫినెట్గా తీసుకోవాలా ఏజ్ నలభై ఐదు ఏళ్ళ పైన వాళ్ళు బీపీ షుగరు హార్ట్ జబ్బులు ఉన్నవాళ్ళు తీసుకోవాల్సింది వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా ఈ ప్లేట్లెట్ డ్రగ్స్ అని యాస్పిరిన్ క్లోప్డోగ్రిల్లు ఇట్లాంటి మందులు మానకూడదు ఏ మందులు మానాలంటే యాంటీ త్రాంబాటిక్స్ క్లాటింగ్ చేసే తగ్గించేదానికి ఇచ్చే మందులు అవి వార్ఫ్ అని దాని తర్వాత అసిట్రోమ్ అని కొత్తగా నోవాక్స్ అని ఎపిక్సబ్యాను డాబిగాట్రాను రివరాక్సబ్యాన్ అని ఈ కేవలం ఐదు రకాల మందులు మాత్రమే మానేసి అది కూడా మీరంతా మీరు మానకుండా డాక్టర్ గైడెన్స్ తీసుకొని మాని వ్యాక్సిన్ తీసుకోవాలి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదు ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా క్వైట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఎఫెక్టివ్గా ఉన్నాయి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఒక టూ వీక్స్ వరకు మీరు సోషల్ డిస్టెన్సింగ్ మాస్కింగ్ పాటించుకోవాలా ఐ థింక్ ఫ్యూచర్లో అందరం కూడా ఈ నిబంధనలు పాటించి మనము హెల్త్ ప్రొటెక్ట్ చేసుకుందామని ఆశిస్తూ ఈ వ్యాక్సిన్ గురించి ఏమాత్రం ఆందోళన చెందకుండా సైడ్ ఎఫెక్ట్ గురించి భయపడకుండా ట్యాబ్లెట్స్ ఏం మానకుండా మీరందరూ కూడా వ్యాక్సిన్ తీసుకొని ఫర్దర్గా కోవిడ్ మార్పు పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ నేను మీ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్